ఈ రోజు గన్నేరవరం మండల కేంద్రంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ గన్నేరవరం మండల కేంద్రంలో స్కూల్, ఎంఆర్ఓ, మీసేవ, వైన్స్ దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యకుడు గంప వెంకన్న, కటుకం తిరుపతి అనంతరెడ్డి, సంగు దేవయ్య, పురమశెట్టి బాలయ్య, తీగల మోహన్ రెడ్డి, గొడుగు శ్రీలత, కొలుపుల రవీందర్, పుల్లెల నందయ్య, కుర్రా శ్రీనివాసు, దోగ్గల ప్రదీప్, సంగు శ్రీను, గంప మహేష్, పరిపూర్ణచారి, లింగంపల్లి శ్రీకాంత్, మల్లికార్జున్, దేశరాజ్ అనిల్, కొరివి శ్రీనివాస్, కుసుంబ తిరుపతి, సత్యనారాయణ రెడ్డి, వైకుంఠ మాతంగి అనిల్, విజేందర్, చంద్రమౌళి, తిరుపతి మహేష్, ఐలయ్య, బాబు శ్రీనివాస్, సుధాకర్, ఆంజనేయులు అనిల్, కాల్వ మోహన్, కవ్వంపల్లి విష్ణు, అనిల్ రాజు, అశోక్ సునీల్, ఏర్రోళ్ల రాజయ్య, రమణారెడ్డి, మల్లేశం రాములు, శ్రీనివాస్ కొమరయ్య, మహేష్ నాగరాజు, వెదిర విష్ణు, సాగర్, మనోజ్ పాల్గొన్నారు. పెంచిన పెట్రోల్ డీజల్ వెంటనే రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్, 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 కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అదే బాగున్నాయి.
ఈరోజు దేశవ్యాప్తంగా భారత్ బంద్ అనే నినాదంతో రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ మండలంలో గ్రామాన మండలంలో అన్ని గ్రామాల్లో బంద్ జరుపుకొని ఇక్కడ ఈ మండల కేంద్రమైనటువంటి గన్నేరంలో బంద్ జరుపుతా ఉన్నాం. అయితే మోడీ గారు